ఒకానొక సమయమునందు పరమేశ్వరుడు నుండి ఉమాదేవి వీడినప్పుడు ఉమాదేవి నిదుట నుండి చెమట బిందు భూమిపై పడింది. ఆ స్వేద బిందువు నుండి పుట్టినవాడు అంగారకుడు. మత్స్యపురాణం ఆధారంగా ఇంకో జన్మ వివరణ ఉన్నది. మహేశ్వరుడి మూడవ కన్ను నుండి పుట్టి ఉగ్రవీరభద్ర రూపము ధరించి దక్షయాగమును ధ్వంసము చేయగా అతని భీకర రూపమును గాంచిన దేవతలు వణికిపోవడం చూసి వీరభద్రుడు వారిపై జాలితో తన రూపాన్ని అంగారకుడిగా మార్చుకున్నాడు. నవగ్రహ మండలములో సూర్యునికి దక్షిణమున మూడవ గ్రహముగా ఉంటాడు. అంగారకుని రూపము మరియు వాహనము. ఆయన శరీరము యోగాగ్నిని పోలి ఉంటుంది. ఎర్రటి రోమాలు గల శరీరము కలిగినవాడు. ఎల్లప్పుడూ చిరునవ్వు గల మోము కలిగి ఉంటాడు. నాలుగు చేతులు కలిగి ఒక చేతియందు గద, మరి ఒక చేతియందు శక్తి, ఇంకొక చేతియందు శూలం, మరి ఒక చేయి అభయహస్తముద్రతో ఉంటాడు. అంగారక గ్రహుని వాహనం పొట్టేలు. ఎనిమిది అశ్వములతో ఉన్న బంగారు రథముపై అధిరోహించి ఉంటాడు. ఆయన నివసించు స్థలము ముక్కోణముగా ఉంటుంది. ఆయన తన తపస్సు ద్వారా అంత ఉన్నతమైన స్థానాన్ని పొందినాడు. ఈయన భార్య శక్తిదేవి. అంగారక దేవునికి భూమిపుత్రుడు, కుజుడు, భౌమ అని నామములు కలవు. అంగారకుడు మేషము మరియు వృశ్చిక రాశులకు అధిపతి. మానవుని జీవితంలో అంగారక గ్రహ దశ 7 సంవత్సరముల కాలం ఉంటుంది. సహోదర కారకుడు. అంగారక దోషము ఉన్నవారికి వివాహము జరుగుట కొంచెం కష్టతరమవుతుంది. ఇంకా వీరికి మోకాలు ఎందు సమస్యలు, ప్రయాణములు ఎక్కువగా ఉండుట, ఆరోగ్య సమస్యలు, అప్పు దొరకడం కష్టతరమవుతుంది. దోష పరిహారార్థం వీరు మంగళవారములందు ఉపవాసము ఉండి ఎర్రని వస్త్రము ధరించి ఎర్రటి పువ్వులతో సుబ్రహ్మణ్యస్వామికి పూజించిన ఫలితం ఉంటుంది. వీరు పగడాన్ని ధరించాలి. వీరు కందులు దానం చేయవలసి ఉంటుంది. అంగారక గ్రహ ఫలితాలు. మనస్సునందు ధైర్యము మెండుగా కలిగి శత్రువులతో తలపడి ఆస్తి తగాదాల వంటివి తీర్చుకొనగలుగుతారు. భూమి, ఇల్లు వంటివి సమకూరుతాయి. అన్ని శుభములు కలుగుతాయి. ఇప్పుడు ఈ అంగారక గ్రహ దేవాలయం ఎక్కడుందో చూద్దాం. ఈ ఆలయం వైదీశ్వరన్ కోయిల్ నందు ఉన్నది. ఇది భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో ఉంది. సిర్కాజీ నుండి 7 కిలోమీటర్లు, చెన్నై నుండి 235 కిలోమీటర్లు, చిదంబరం నుండి 27 కిలోమీటర్లు, తాంజావూరు నుండి 110 కిలోమీటర్లు, హైదరాబాదు నుండి 874 కిలోమీటర్ల దూరంలో ఉంది. వైదీశ్వరన్ కోయల్ నందు ఉన్న ఈ ఆలయంలో ఈశ్వరుడు వైద్యనాథన్గా పూజింపబడుతున్నాడు. అమ్మవారు తైల్ నాయకి, సుబ్రహ్మణ్యస్వామి ఉన్నారు. ఈ దేవాలయం ముందున్న చెట్టు 1800 ఏళ్ల నాటిది. ఈ దేవాలయ రాజగోపురము ఆకాశమంత ఎత్తులో ఉన్నట్టు అనిపిస్తుంది. ముందుగా మురుగన్ ముత్తుకుమార్ స్వామిని దర్శించి విభూతి ప్రసాదం స్వీకరించాలి. తరువాత మనకి దర్శనమిచ్చేది అమ్మవారు తైల్ నాయకి. అత్యంత రమణీయ సుందరమైన ముఖారవిందముతో మనలకు దర్శనమిచ్చే అమ్మవారికి ముందు దీపం పెట్టి కుంకుమ ప్రసాదం స్వీకరించి శ్రీ వైద్యనాథన్ స్వామివారి దర్శనార్థం లోపలికి వెళ్ళాలి. ఈ స్వామిని కేవలం మనం శారీరక సంబంధ రోగముల నివారణ కొరకు మాత్రమే ధ్యానించాలి. సర్వరోగ నివారణార్థం అని స్వామికి నమస్కరించి కర్పూరహారతి వెలుగులో దర్శించుకొని విభూతి ప్రసాదం తీసుకోవాలి. అటు తర్వాత అంగారక స్వామిని తూర్పు గోపురమందు దర్శనం చేసుకుని ఆయన సన్నిధిలో దీపం వెలిగించాలి. సంవత్సరమున ఒక్కసారైనా వచ్చి ఇక్కడ తీర్థంలో స్నానం చేసి స్వామిని దర్శించినా అన్ని వ్యాధులు తొలగిపోవును. ఈ ఆలయానికి కొంత దూరంలో చిరుగుడి అని ఊరిలో ఉన్న మంగళతీర్థములో స్నానం చేసి వచ్చి స్వామిని దర్శించి విభూతి ధరిస్తే పెళ్లి కాని వారికి దోషము తొలగి కళ్యాణ ప్రాప్తి కలుగుతుంది. ఈ సంవత్సరం కార్తీక మాసమునందు శెల్వముత్తు కుమారస్వామివారి చందన అభిషేకము కన్నుల పండుగగా జరుగుట ఇక్కడ విశేషము.